इसको नाम पहले से एक वचन से लेकर मूडो वचन वरकु ध्यानं चेसुकुन्नाम तीन वचन तक ध्यान करते हैं। ఇక్కడ సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అన్నిటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకొనుచున్నారు కారా. हे भाइयों, मैं तुमसे इस रीति से बातें ना कर सका जैसे आत्मिक लोगों से, परंतु जैसे शारीरिक लोगों से और उनसे जो मसीह में बालक हैं। मैंने तुम्हें दूध पिलाया, अन्न ना खिलाया, क्योंकि तुम उसको नहीं खा सकते थे, वरन अब तक भी नहीं खा सकते हो, क्योंकि अब तक शारीरिक हो। इसलिए कि जब तुम में ढा और झगड़ा हो है, तो क्या तुम शारीरिक नहीं और क्या मनुष्य की रीति पर नहीं चलते? చూడండి, చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో, అనగా విశ్వాస లేని వారితో మాట్లాడుతున్నాడు. तो देखिए कितने अच्छे से पवित्र आत्मा हमसे बात करता है, जो मनुष्यों से, విశ్వాస లేని వారితో जो विश्वासी हैं उन लोगों से। ఎందుకు ఇంకా మనము ఆత్మ సంబంధులమైన వారిని కామని, శరీర సంబంధులమైన మనుష్యులమే అని ఎందుకు చెప్తున్నాడో కూడా ఇక్కడ చెప్తున్నాడు. क्यों अभी तक हम आत्मा से संबंधित क्यों नहीं हो रहे हैं, शरीर से संबंधित क्यों हो रहे हैं? అలా ఎందుకు జరుగుతుందో, దానికి కారణం ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరచడం జరిగింది. ऐसा क्यों हो रहा है, इसका क्या కారణం है, इसके విషయం में भी यहां बताया गया है। దానికి కారణం మూడో వచనంలో చూస్తే, మీలో అసూయ కలహములు ఉన్నాయి కాబట్టి మీరు శరీర సంబంధమైన మనుషుల్లాగే ఉన్నారు అంటున్నాడు. यहाँ पे तीसरे वचन में देखेंगे तो आपके अंदर डहा और झगड़े अभी भी हैं, इसी वजह से आप लोग शारीरिक से चल रहे हैं। అందుకే అంటున్నాడు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోయాను. तो इसलिए कहता है, आत्मा से संबंधित लोगों से जिस तरह मैंने बात करी, उस तरह मैं तुमसे बात नहीं कर पाया। ఎందుకంటే ఇంకా మీరు శరీర సంబంధులైన వారి వలె, అలాగే చెప్పాలంటే సాధారణంగా పసిబిడ్డల్లాగా ఉన్నారు అంటున్నాడు. तो यहाँ पे अभी भी ये बताते हैं कि अभी भी आप शारीरिक संबंध से ही जी रहे हैं, जैसे कि बताया गया है, जैसे बालक की तरह। మనం అనుకుంటాము విశ్వాసమైన ప్రతి వారం కూడా ఆత్మ సంబంధమైన వారమే కదా అని. तो हम लोग सोचते हैं कि जितने लोग भी विश्वासी हैं वो तो आत्मिक रूप से ही चलते हैं। మనం నిజంగా దేవుని ఆత్మ లేని మనుషులతో గనక మనకు మనం పోల్చుకుంటే तो सच में अगर हम जो जिनके जिन लोगों के अंदर आत्मिक परमेश्वर रूप, परमेश्वर का आत्मिक रूप नहीं होता, अगर उनसे हम अपने आप को तोलेंगे మనం నిజంగా ఏమనుకుంటాం అంటే, హా మనం ఆత్మ సంబంధమైన వారమే. तो हम ऐसे तब देखेंगे और कहेंगे हाँ सच में हम आत्मिक रूप से चलते हैं। కానీ మనం ఎవరితో పోల్చుకుంటున్నాం మనల్ని మనం? तो मगर हम किसको अब तोल रहे हैं एक दूसरे से? బైబిల్ అనుసారంగా ఆత్మీయపరమైన వారిని ఎన్నుకుని వారితో మనల్ని మనం పోల్చుకుంటున్నామా? जो बाइबल के अनुसार जो लोग आत्मिक రూప్ से चलते हैं, उनके साथ हम अपने आप को तोल रहे हैं? లేక లోకానుసారమైన మనుషులు చూసి వాళ్ళలాంటి అవలక్షణాలు నాలో లేవు కాబట్టి నేను ఆత్మ సంబంధమైన మనిషిని అనుకుంటున్నామా? नहीं तो ये जो दुनियादारी के लोग हैं, हम उनके साथ अपने आप को तोल के कहते हैं हाँ इनके अंदर जो लक्षण है वो हमारे अंदर नहीं है, इसलिए हम आत्मिक रूप से चल रहे हैं सोचते हैं। కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది కూడా ఆత్మలే అని, అన్ని జనులైన వారితో మాట్లాడటలేదు. तो यहाँ पे जो पौलुस जी हैं वो उनसे बात करते हैं, जो अन्य जाति नहीं है उनसे बात करते అనగా हैं, విశ్వాసులు అనబడుతున్న వారితోనే మాట్లాడుతున్నారు. मतलब कि జో విశ్వాసి కహలాతే హై ఉన్సే హి బాత్ కర్తే హై, సంఘములో ఉన్న విశ్వాసుల కోసమే మాట్లాడుతున్నాడు. జో కలిసియా మే విశ్వాసి లోగ్ హై ఉన్సే హి బాత్ కర్తే హై. వాళ్ళతో అంటున్నాడు, మీకు ఏ విధంగా మరి మంచి సందేశం అందించాలో అలా అందించలేకపోతున్నాను అంటున్నాడు. उन्हीं से कहता है पॉलिसी, कहते हैं कि जिस तरह से मुझे तुम्हें संदेश देना चाहिए था, मैं उस तरह से नहीं दे पाया। ఎందుకంటే దానికి కారణం కూడా మూడు వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు. क्योंकि उसका कारण क्या है, तीसरे वचन में स्पष्ट रूप से बताया गया है क्या करके। आप మీరు శరీర సంబంధంగానే ఉన్నారు కాబట్టి నేను ఇలాగ చిన్న చిన్న బిడ్డలకు చెప్పినట్లుగా చెప్పాల్సి వస్తుంది. अभी भी शारीरिक रूप से रह रहे हैं, इसलिए मुझे छोटे बच्चों को जिस तरह बताया जाता है, मुझे ऐसे तुम्हें बताना पड़ रहा तो है। చాలా మంది అంటారు, మాకు బైబిల్లోని లోతైన విషయాలు కావాలి అంటూ ఉంటారు. कुछ बहुत से लोग कहते हैं कि हमें बाइबल की जो विषय है बहुत ही गहराई वाली चीजें हमें पता चलनी है करके कहते हैं। లేక బైబిల్లో దాచబడి మేవింత గనుక వినని, లేక మేవింత వరకు ధ్యానం పెట్టని విషయాల గురించి మాకు కావాలి అని కోరుకుంటూ ఉంటాం.
नहीं तो ये कहते हैं कि बाइबल में ऐसी चीजें जो कभी हमने सुनी ना हो, और ऐसी चीजें जिसमें हमें बहुत ज्यादा ध्यान लगाना है, हमें ऐसी चीजें बताइए करके आशा रखते हैं। కానీ ఇక్కడ పౌలు గారు కూడా ఆశ ఉన్నది చెప్పాలని. మగర్ యహాన్ పే పౌలుస్ జీ కో బి ఆశా హై బతానే కే లియే. అది మనం రెండో అధ్యాయంలో చెప్పడం చూస్తాం, మీరు చదివినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. తో హమ్ యే ఇస్కో దూసరే అధ్యాయ మే దేఖ్ సక్తే హై, వహాన్ పే బతాయా గయా హై, అగర్ ఆప్ పడేంగే తో. ఇక్కడ చెప్పలేకపోవటానికి కారణం చెప్తున్నాడు. యహాన్ పే క్యూ నహీ బతా పా రా ఇస్కా కారణ్ బతా రా హై. ఎందుకంటే ఇంకా మీరు సరి చేసుకోవాల్సిన నాటిలో సరి చేసుకోలేని స్థితిలో ఉన్నారు. క్యూకి జో చీజే ఆప్కో అప్నే ఠీక్ కర్ని చాహియే, జిన్ చీజో సే హమే బహార్ ఆనా చాహియే, ఉన్ చీజో సే ఆప్ అభీ భీ బహార్ నహీ ఆ రహే హై. అదిగో చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన ఈ పత్రికలోనే రెండో అధ్యాయం 14 నుండి 16 వరకు చూద్దాం. తో దేఖియే పెహలే కొరింథీయులకు దూసరే అధ్యాయ కా 14 సే లేకర్ 16 తక్ దేఖేంగే తో. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ గ్రహించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అంటున్నాడు. तो देखिए यहाँ पे क्या कहता है, परंतु शारीरिक मनुष्य परमेश्वर की आत्मा की बातें ग्रहण नहीं करता, क्योंकि वह उसके दृष्टि में मूर्खता की बातें हैं और ना वह उन्हें जान सकता है, क्योंकि उनकी जांच आत्मिक रीति से होती है। आत्मिक जन सब कुछ जानता है, परंतु वह आप किसी से जांचा नहीं जाता, क्योंकि प्रभु का मन किसने जाना है कि उसे सिखाए, परंतु हम में मसीह का मन है। మనం విశ్వాసులైన వారు నిజంగా ఎట్టి మనసు కలిగి ఉండాలో పౌలు ఇంకా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. ఎవరైనా కానీ దేవుణ్ణి నువ్వు ఇంత ఇలా ఎందుకు చేసావని ప్రశ్నించగలుగుతారా? అలాంటిది ఏదైనా కొదు మనకు కనిపిస్తుందా? బోల్ సక్తా హై పరమేశ్వర్ కి తుమ్ ఆప్నే మేరే సాత్ ఐసా క్యూ కియా ఐసా కహీ పే ఆప్కో లగ్తా హై కభీ ఐసా పూచ్నే కే లియే. అందుకే కదా మనం యెషయా గ్రంథంలో చూస్తాం ఆయనకు మంత్రి ఎవరు, ఆయనకు బోధించగలవారు ఎవరు అని కూడా. तो हम यहाँ पे ऐसे यशया की पुस्तक में भी देख सकते हैं उनका मंत्री कौन है, उसको उपदेश देने वाला कौन है करके। आयन చేసేదంతా కూడా పరిశుద్ధమైనది మంచిదే, मतलब जो वो जो भी करते हैं वो पवित्र है, पवित्र है और वो कर भी सही रहे हैं। అయితే మనం కూడా ఆ క్రీస్తును కలిగిన వారం కాబట్టి మన మనసు కూడా అలాగే, అంటే మనల్ని ఎవరు కూడా వివేచించే విధంగా మన మనసు ఉండకూడదు, మన శరీరం మన జీవితం ఉండకూడదు అని చెప్తున్నాడు. तो यहाँ पे यही बताया जाता है, क्योंकि हम यीशु मसीह पर विश्वास करते हैं तो हमारा हमारे अंदर भी ऐसी लक्षण कुछ नहीं दिखाई देनी चाहिए। అనగా ప్రకృతి సంబంధమైన మనుషుల్లా మనం ఉండకూడదు. తో ఈ జో ప్రకృతిక రూప్ సే జో మనుష్య హోతే హై ఉన్కీ తరహ హమే నహీ దిఖ్నా చాహియే కర్కే కహతే హై. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన వాడు అంటే ఈ లోకములో సాధారణమైన మనుషుల్లాగా లేక అవిశ్వాసుల్లాగా ఉండే మనుషులు, मतलब यहाँ पे जो प्राकृतिक रूप से मनुष्य, मतलब जो इस दुनियादारी में जीने वाले लोग जो होते हैं, వాళ్ళు ఆత్మపరమైన విషయాలను అంగీకరింపరట. वो आत्मिक రూప్ కి జో బాతే హోతీ హై ఉస్ పర్ విశ్వాస్ నహీ కర్తే హై. అవేమో చాలా విరితనంగా కనిపిస్తాయట. వో ఉన్కో యే పాగల్ పంతీ రక్తీ హై. నిజమే కదా, ఎవరైనా ఏందమ్మ ప్రతిరోజు 7 గంటలకు వెళ్ళి కూర్చోటం, ఎంత తింటారు, ఎంతగా తింటారు వాక్యాన్ని, అదేమన్నా అన్నమా కూర కడుపు నిండటానికి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఐసే బహుత్ సే లోగే దునియాదారి వాలే హై, జబ్ తుమే ఉన్కో పతా చల్తా హై కి ఆప్ లోగ్ 7 బజే లైవ్ మే జాకే బైఠతే హై, తో వో లోగ్ ఐసీ మజాక్ మే బోల్తే హై, వో క్యా రోజ్ సున్నా జరూరీ హై, వో క్యా ఖానా హై క్యా ఖానే కే లియే కి ఆప్ లోగ్ జాతే హై 7 బజే కర్కే. అంటే నిజంగా ఈ ఆత్మ విషయాలు గ్రహించలేని వాళ్ళకి నిజంగా ఇది ఒక మూర్ఖత వెరితనంగా కనిపిస్తుంది. సచ్ మే యే జో ఆత్మిక్ బాతే జిన్కో నహీ సమజ్ మే ఆతీ ఉన్కే లియే యే ఏక్ పాగల్పన్ హై. కానీ ఎవరైతే నిజంగా ఆత్మానుసారంగా నడుస్తారో, అంటే ప్రకృతి సంబంధమైన మనిషి లాంటి ఆలోచనలు లేకుండా, మతలబ్ జో లోగ్ సాధారణ జీవన్ జీతే హై, మతలబ్ ప్రకృతిక రూప్ జో దునియాదారి కే లోగో కి తరహ నహీ జీతే హై, అనగా ఆత్మానుసారమైన మనిషి అయితే ఏం చేస్తాడట? జో ఆత్మిక రూప్ సే చల్నే వాలా మనుష్య క్యా కర్తా హై, యహాన్ ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహిస్తాడట. ఆత్మిక రూప్ సే సంబంధిత విషయ కో వో సమజతా హై, అంటే దాని గురించి ప్రయత్నం చేస్తాడు తెలుసుకోవాలి, ఉస్కే బారే మే జాననే కే లియే ప్రయత్నం కర్తా రహతా హై. అంటే మనలో ఉన్న ఆత్మ ప్రకారం కాదు మనం నడవాల్సింది. तो हमारे अंदर जो आत्मा है उस हिसाब से हमें नहीं चलना चाहिए. तो मन लो उन्ना आत्मा इते देवुनिकि विरुद्धमैनदि, हमारे अंदर जो आत्मा है वो परमेश्वर के विरुद्ध है. इकड़ अंदुके अंटुन्नाडु మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు అని 16 వచనంలో అందుకే చెప్తున్నాడు. మన హై, అనగా మనలోని ఆత్మ క్రీస్తుకు సంబంధించిన ఆత్మలాగా ఉండాలి. తో హమారి అందర్ జో ఆత్మా హై వో యీషు మసీహ్ సే సంబంధిత ఆత్మా హోనీ చాహియే. అందుకే కదా రోమ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, తో ఇస్లే రోమియో కే
అది తొమ్మిదిలో దశమి అధ్యాయ కే 9వ వచన మే కహతా హై ఎవరిలోనైతే క్రీస్తు ఆత్మ లేదో వాడు నా వాడు కాడు అని. జిస్కే అందర్ యేషు మసీహ్ కే ఆత్మ నహీ హై వో మేరా నహీ హై కర్కే బోల్తా హై. అనగా మనము ఆత్మీయ పరమైన అనగా పరిశుద్ధ పరమైన ఆత్మ అనగా దేవుడు దేవుని పరమైన ఆలోచనలు కలిగిన వారిగా ఉండాలి. హమే ఆత్మిక రూప్ సే పవిత్ర హోకే చల్నా చాహియే. ఆత్మ మత్లబ్ జో పరమేశ్వర్ కీ పవిత్రత హై ఉస్ హిసాబ్ సే హమే చల్నా చాహియే. దేవుడు ఏమంటా ఏమై ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్తున్నారు. తో పరమేశ్వర్ క్యా హై కర్కే యేషు మసీహ్ యహాన్ బతాతా హై. దేవుడు ఆత్మై ఉన్నాడు. పరమేశ్వర్ హి ఆత్మా హై కర్కే బతాయా గయా హై. యోహాను సువార్త 4:24లో చెప్పాడు కదా. యోహానా సుసమాచార్ కే 4:24 మే బతాయా హై నా. అంటే ఆ దేవుని పద్ధతుల ప్రకారంగా దేవుని తలంపుల ప్రకారంగా ఈ ఆత్మ సంబంధ ఒక మనిషి ఉంటే వాడు ఆత్మ సంబంధమైన మనిషి. మత్లబ్ జో జైసా పరమేశ్వర్ కే చల్తా హై జైసా పరమేశ్వర్ కా సోచ్ విచార్ హై అగర్ మనుష్య మనుష్య కో భీ ఉసీ తరహ చల్నా హై కర్కే బతాతా హై. అయితే ఎవరైతే విశ్వాసులు అని చెప్పుకుంటూ అగర్ జో కోయ్ విశ్వాసీ హై కర్కే బతాతా హై ఆ దేవుని పరమైన విషయాల గురించి ఆసక్తి చూపకుండా జో పరమేశ్వర్ కే విషయ మే జో బాతే హై ఉస్మే ఆశ నహీ రఖతే హుయే కేవలం ప్రకృతి పరమైన వాటి కోసమే ప్రాకులాడుతున్నాడు అనుకోండి ఓ కేవలం దునియాదారీ కి చీజో కే లియే హి భాగతా హై తో ఆ మనిషి దేవుని ఆత్మ సంగతులను అంగీకరింపడు. ఓ మనుష్య పరమేశ్వర్ కి ఆత్మా కి సంబంధిత బాతో కో స్వీకార్ నహీ కర్తా హై. అంటే వీళ్ళు విశ్వాసుల్లోనే ఉన్నారు మగర్ వో విశ్వాసీ మే హి రహతే హై. ఆ విశ్వాసుల్లో ఉన్న వారినే చెప్తున్నాడు ఇదిగో నువ్వు ప్రకృతి సంబంధివి నువ్వు ఆత్మ సంబంధివి కాదు అంటున్నాడు. జో విశ్వాస మే రహతే హై ఉన్హీ లోగో సే కహ రహా హై కి ఆప్ దునియాదారీ కి లోగో కే జైసే హి జీ రహే హై ఆత్మిక లోగో కి తరహ నహీ జీ రహే హై కర్కే బతాతా హై. ఎందుకు ఈ ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన మనిషిగా మార్చబడ్డాడు. క్యూ క్యూకి జో ప్రకృతిక రూప్ సే జో ఇన్సాన్ తా వోహీ ఇన్సాన్ ఆత్మిక రూప్ సే బదలా గయా హై. పాపాలు ఒప్పుకున్నాడు కదా. పాపో కో తో మాన్ లియా నా. యేసుక్రీస్తుని గురిగా పెట్టుకుని నడుస్తానని నిర్ణయం తీసుకున్నాం కదా. యేసు మసీహ్ కో హి అప్నా ఏక్ నిశానా బనాకర్ వో చల్ రహా హై నా. తో ఆయన ఆయన లాగా జీవించి ఆయన లాగా దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉండాలని ఆశ కలిగి ఉన్నాం కదా. తో ఉన్హీ కి తరహ జీనా హై ఓ పరమేశ్వర్ కే దాహిని హాత్ కి తరఫ్ హమే బైఠనా హై కర్కే హి ఆశ రఖ్ రహే హై నా. అయితే మనం మనల్ని ఆ స్థితికి తీసుకెళ్ళగలిగిన దేవుని ఆత్మ విషయాల మీదే జ్ఞానం పెట్టాలి మనం. తో హమే ఉస్ స్థితి మే లే జానా లే జానే కే లియే హమారి జో నిశానా హై హమారా జో సోచ్ హై పూరి హమారి ఉసీ తరఫ్ హోనీ చాహియే యేషు మసీహ్ కి తరఫ్. కానీ మనం విశ్వాసులు అయినప్పటికీ మగర్ హమా విశ్వాసీ రహతే హుయే భీ మనం ఎలాగ పైకి వద్దాం ఆర్థిక పరంగా అన్న ఆలోచన మనకు ఉంటుంది. కానీ హమ్ కిస్ తరహ సే బహుత్ ఊంచే పద్ మే జాయ్ ఆర్థిక సంబంధి రూప్ మే జైసే ధన్ సంపత్తి మే కైసే ఊపర్ జాయ్ సోచ్తే రహతే హై. ఎలా అది సంపాదించుకోవాలి ఎలా ఇది సంపాదించుకోవాలని ఆ తపన తప్పితే కేసే ఇస్ చీజ్ కో కమాఓ కేసే ఉస్ చీజ్ కో కమాఓ ఐసీ జో అప్నే అందర్ ఆశ లాలచ్ జో అందర్ ఆతా రహతా హై. అదే విశ్వాసుల్లో కూడా ఉంటూ చాలా దౌర్భాగ్యం అని పౌలు గారు బాధపడుతున్నాడు. వహీ చీజ్ విశ్వాసియో కి అందర్ రహ రహా హై తో ఇస్ చీజ్ కో లేకే పౌలు జీ బహుత్ ఉదాస్ హో రహే హై. పౌలు గాని పౌల్లో ఉన్న ఆత్మ గాని ఏం కోరుకుంటున్నారు అంటే పౌలు జీ కి అందర్ జో ఆత్మ హై వో క్యా చాహతా హై కి ఇదిగో ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు పరలోక సంబంధమైన దాని మీద మనసు పెట్టండి అన్నాడు. పౌలు జీ కహతే హై ధరతీ భూమి సే జుడీ హుయీ చీజో కే చీజో పే సంబంధిత నహీ బనియే పరమేశ్వర్ స్వర్గ రాజ్య మే జో చీజ్ హమే చాహియే స్వర్గ రాజ్య మే పహుంచనే కే లియే ఉస్ తర్ ఉస్ చీజ్ కే లియే ప్రయాస్ కరియే కర్కే బోల్తే హై. అందుకే ఈ కొరింథీ పత్రికలోనే 15:19 అంటాడు. తో ఇసీ కొరింథీయో కే పత్రిక మే 15:19 మే కహతా హై మనం ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులము అని చెప్తున్నాడు చూడండి. యది హం కేవల్ ఇసి జీవన్ మే మసీహ్ సే ఆశా రఖతే హై తో హం సబ్ మనుష్య సే అధిక్ అభాగే హై. అంటే అందరు మనుషులు మిగిలిన అసలు అంటే దేవుడు అంటే తెలియకుండా లోకంలో ఉన్న వారి కంటే కూడా దౌర్భాగ్యులట ఈ విశ్వాసులు. తో ఈ జో విశ్వాసీ హై వో బహుత్ హీ గై గుజరే హై జైసే కి యే దునియాదారీ కి లోగో సే అగర్ హం మేల్ కరేంగే తో. ఎందుకు ఇంత మాట అంటున్నాడు అంటే క్యూ ఇతని బడి బాత్ కహ రహే హై కి వాళ్ళేమో తెలియక ఆ స్థితిలో ఉన్నారు. వో తో నా జాంతే హువే ఉస్ స్థితి మే హై. మనం తెలిసి యేసుక్రీస్తుని అంగీకరించి కూడా హమ్ యేషు మసీహ్ కో జాంతే హువే ఉన్కో అంగీకార్ కర్తే హువే భీ మన దగ్గర లేని దాని గురించి మనం ఎప్పుడు ప్రలాపించే వారికి ఉన్నాం గాని మనకున్న రక్షణను బట్టి సంతోషించే వారిగా లేము.
जो हमारे पास नहीं है उस चीज के लिए आशा रखते हुए हम मांग रोते रहते हैं, मगर हमें यीशु मसीह के राज्य में जाने के लिए हम नहीं रोते हैं। అంటే ఆ దాని గురించి సంతోషించే వారిగా లేదు, పరలోక రాజ్యము నాకు దొరికిపోయిందే, రక్షణ దొరికిపోయింది అన్న ఆనందదాయకమైన జీవితం మనం లేకుండా तो ఉంటున్నాం. उसके लिए खुशी नहीं मनाते हैं कि हमें परमेश्वर का राज्य मिल गया है और हमने अपने सारे पापों को खो दिया, हमें पवित्र परमेश्वर का आशीर्वाद मिल चुका है करके हम खुशी नहीं मनाते हैं। ఎవరైనా చూడండి, మనకు జీవితంలో ఏది కొదువుగుందో దాని గురించే మనం ఎక్కువ ధ్యానం పెడుతున్నాం, కానీ పరలోక సంబంధమైన దాని గురించి ఎక్కువ ధ్యానం పెట్టగలుగుతున్నామా? तो देखिए ज्यादातर लोग क्या कर रहे हैं, ज्यादातर जो चीजें उनके पास नहीं है उस चीज के लिए हम ज्यादा सोचते हैं, मगर स्वर्ग राज्य में हमें किस तरह पहुंचना है उस चीज के लिए नहीं सोचते हैं। నమ్మేం కూడాను ఈ లోకం శాశ్వతమైనది కాదు అని కూడా నమ్మాం. क्योंकि हमने विश्वास भी किया है इस दुनिया में जो चीज है वो हमेशा के लिए हमारे लिए पास नहीं रहेगी करके हमने माना है। మనకు శాశ్వతమైనది ప్రభు రాజ్యం అని కూడా నమ్మాం. हमारे लिए जो शाश्वत चीज है वो प्रभु परमेश्वर का राज्य करके हमने विश्वास किया है। तो నమ్మి కూడా లోక సంబంధమైన విషయాలకున్న శ్రద్ధ పరలోక సంబంధమైన విషయం లేదంటే నిజంగా దౌర్భాగ్యం కదూ. तो विश्वास रखते हुए भी जो हमारी आशा जो है ये दुनियादारी की चीजों के ऊपर ज्यादा रह रही है और स्वर्ग राज्य में पहुंचने के लिए हमारी आशा नहीं रह रही है, तो ये हमारे लिए एक तरह से दुर्भाग्य है ना। అందుకే అంటున్నాడు, విశ్వాసులైన వారి వారిని మీరు ఇంకా ప్రకృతి సంబంధులుగానే ఉన్నారు. तो इसलिए कहता है कि विश्वासी लोग जो तुम हो अभी भी तुम शारीरिक लोगों की तरह जी रहे हो। ఇంకేమంటున్నాడంటే కాబట్టి మీరు దేవుని సంగతుల్ని పరలోక సంగతుల్ని వివేచింపలేకపోతున్నారు అంటున్నాడు. तो इसलिए कहते हैं कि अभी भी आप स्वर्ग राज्य से संबंध चीजों को नहीं पहचान पा रहे हैं करके कहते हैं। అక్కడ కొరింథీ సంఘం కూడా అదే స్థితిలో ఉన్నది కాబట్టి పౌలు గారు ఈ మాటలు ఇక్కడ రాస్తున్నాడు. జో యహాన్ పే కొరింథీ కి జో కలిసియా హై వో ఉన్కి బి యహీ స్థితి హై ఇస్లే పౌలస్ జీ ఉన్హే ఐసే బతాతే హై. ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా, సో యహాన్ పే దేఖియే రోమియో 8 అధ్యాయ మే 5 నుండి 9 వరకు కూడా చూస్తే, 5 సే లేకర్ 9 తక్ దేఖేంగే తో ఇక్కడ కూడా శరీర అనుసారులు ఒక విషయము ఆత్మానుసారులైన విషయం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. సో యహాన్ పే జో హై శారీరిక్ రూప్ సే జో విషయ హై ఆర్ ఆత్మా సే సంబంధిత విషయ జో హై బహుత్ హి స్పష్ట రూప్ సే బతాయా గయా హై. 5వ వచనం నుండి 9వ వచనం చూస్తే, 5 సే లేకర్ 9వ వచన తక్ దేఖేంగే తో శరీర అనుసారు అనగా ప్రకృతి సంబంధమైన మనుషులకు ఉండే లక్షణాలు చెప్తున్నాడు. तो शारीरिक से संबंधित लोग मतलब जैसे प्रकृति लोग जो दुनियादारी के लोग हैं उससे संबंधित बताया गया है. ఇప్పుడు మనం ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు మనకు మనం పరీక్షించుకోవాలి. जब हम ये वचन पढ़ते होते हो हमें अपने आप को परखना चाहिए. నేను ఆత్మానుసారునా లేక శరీరానుసారునా అనగా ప్రకృతిపరమైన వాడనా, मैं आत्मिक रूप से हूँ या मैं शारीरिक लोग मतलब दुनियादारी के लोगों की तरह जी रहा हूँ करके परखना है हमें. 5वें वचन में चूस्ते, 5वें वचन में देखेंगे तो मुझे शरीर अनुसार ये लक्षण कलिगि उंटारो रास्तुन्नाडु. सबसे पहले शारीरिक रूप से जीने वाले लोगों के लक्षण क्या है यहाँ पे बताया गया है. अंटुन्नाडु वाळ्ळंट शरीर संबंधमैन वाटि मीदे मनसु पेडतारट. वो लोग जो हैं वो लोग बस शरीर से संबंधित चीजों पे ही मन लगाए रखते हैं. अलग आत्म संबंधमैन विषयाल मीद मनसु उंचरट. जो आध्यात्मिकता आत्मा की जो बातें हैं उन पर मन नहीं लगाते हैं. చూడండి ఎక్కడ రాస్తున్నాడంటే శరీర సంబంధమైన జీవితం కాబట్టి ఆ శరీరానుసారమైన మరణం మనసు మరణాన్ని తీసుకొస్తుంది అని చెప్తున్నాడు. 5వ వచనంలో కింద మనం చూస్తుంటే छठवें में दिखाया गया शारीरिक शरीर पर मन लगाना तो मृत्यु है. ఏమంటున్నాడు, శరీర అనుసారులు శరీరం మీద మనసు పెడుతున్నారు. जो शारीरिक से संबंधित है वो अपने शरीर के ऊपर ही मन लगाते हैं. శరీర అనుసారం మనసు ఉంది కాబట్టి వాళ్ళకి మరణం సంభవిస్తుంది. वो अपने शरीर पर मन लगाते हैं इसलिए उनको मृत्यु मिलेगी. అలాగే 7వ వచనంలో చూస్తే వాళ్ళు దేవునికి విరోధమై ఉన్నదంట. వాళ్ళ మనసు దేవుని శరీరార మనసు దేవునికి విరోధమైన మనసు అట. क्योंकि देखिए यहाँ सातवें में लिखा है शरीर पर मन लगाना तो परमेश्वर से बैर रखना है. इनका वाले धर्म शास्त्र के लोबड़ रहता, वो जो व्यवस्था है परमेश्वर के उसके अधीन नहीं होते हैं. ये लक्षण इक्कड़ मनकु कनिपिस्तुन्नाये चूडंडि, यहाँ पे देखिए कितने लक्षण हमें दिखाई दे रहे हैं. ये दग्गर मनं इप्पटि दाका चदुवुकुन्न नालुगु विषयालु कनिपिस्तुन्नवि. तो यहाँ पे अभी तक पढ़ा है तो हमें चार विषय यहाँ दिखाई देते हैं. शरीर अनुसारलु, शारीरिक से चलने वाले, శరీర వాటి మీదే మనసు పెడతారు, శారీరక చీజో పర్ హీ మన్ లగాతే హై, ఆ మనసు ఉంచటం వల్ల వాళ్ళు మరణం అనగా నరకానికి పాత్రులుగా ఉన్నారు. శరీర పర్ మన్ లగానే సే ఉన్కో మృత్యు మిల్తీ హై, మరణం అనగా నరకము, మరణం మృత్యు మత్లబ్ నరక్. ఇలాంటి వారు దేవునికి విరోధంగా ఉన్నారట. ఐసే లోక్ పరమేశ్వర్ కే బ్యారీ రహతే హై.
వీళ్ళు దేవునికి విరోధంగా ఉన్నారు కాబట్టి దేవుడు చెప్పిన ధర్మశాస్త్రమనగా వాక్యానికి లోబడరట. ये परमेश्वर के बैरी हैं, इसलिए उनको परमेश्वर की व्यवस्था के अधीन नहीं होते हैं। ఎవరు వీళ్ళు ఎవరు ఎవరితో చెప్తున్నాడు ఈ మాటని? ये किससे कहते हैं ये बातें? రోమీయులకు పత్రిక రాస్తున్నాడు. रोमियो को वो पत्रिका लिख रहा है, అంటే సంఘానికి చెప్తున్నాడు. मतलब कि कलिसिया को ही बता रहा है. దేవుని దగ్గరికి వచ్చి నూతనంగా మా మారేమో అన్న వారి కోసమే చెప్తున్నాడు. जो परमेश्वर के पास आके हम नए सिरे से जिंदगी जीवन जी रहे हैं करके बोलते हैं, उनको बता रहा है ये. మీరు ప్రకృతి పరమైన జీవితానికి ఆత్మ పరమైన జీవితానికి తేడా లేకుండా నడుస్తున్నారు అని చెప్తున్నాడు. तो प्राकृतिक रूप से चलने वाली जिंदगी और आत्मिक आध्यात्मिक रूप से चलने वाली जिंदगी में कोई अंतर रह ही नहीं रहा है करके बताता है. అంటే మీరు క్రీస్తు దగ్గరకు వచ్చినా కూడా మీలో అన్ని జనుల్లో మార్పు అంటే తేడా కనిపించని జీవితం మీరు జీవిస్తున్నారు అంటున్నాడు. మతలబు కేతే హై కి ఆప్ యీషు మసీహ్ కే పాస్ ఆనే కే బావజూద్ భీ జో దునియాదారీ కి జిందగీ ఔర్ యీషు మసీహ్ కే పాస్ ఆనే వాలీ జిందగీ మే కోయి అంతర్ నహీ దిఖాయి దే రహా హై. అయితే ఇక్కడ చూడండి ఆత్మానుసారులు ఎలా ఉంటారని. ఇక్కడ 5 నుండి 9 లో చూస్తే తో యహాన్ పే ఓ దేఖియే ఆధ్యాత్మిక్ ఆత్మా సే చల్నే వాలే లోగ్ కేసే రహతే హమ్ యహాన్ 5 సే లేకర్ 9 తక్ దేఖేంగే తో ఆత్మానుసారులు ఆత్మ విషయం మీదే మనసు ఉంచుతారట. ఆధ్యాత్మిక ఆత్మకి బాతో పర్ హి మన్ లగాతే హై. అలా ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచటం వల్ల వాళ్ళకి జీవం దొరుకుతుందట. వో ఆధ్యాత్మిక ఆత్మకి బాతో పర్ మన్ లగాతే హై ఇస్లే ఉన్న జీవన్ ఓ శాంతి మిల్తా హై. అది మనం 6వ వచనంలో చూస్తున్నాం. ఆగే హమ్ 6వే వచన్ మే దేఖ్తే హై. అలాగా ఇంకా మనం ఇక్కడ చూస్తే 9వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ అన్నాడు, దేవుని ఆత్మ మీలో ఉండా ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారు అంటున్నాడు. तो यहाँ पे 9वें वचन में कहते हैं कि जबकि परमेश्वर का आत्मा तुम में बसता है तो तुम शारीरिक दशा में नहीं परंतु आत्मिक दशा में हो. इनका ఇక్కడ 10వ వచనంలోకి వచ్చేటప్పటికి तो यहाँ पे 10वें वचन में आएंगे तो క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీరం మీ శరీరము పాప విషయమే మృతమైనదిగి కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని చెప్తున్నాడు. तो यहाँ 10वें वचन में देखेंगे तो मसीह तुम में है तो देह पाप के कारण मरी हुई है परंतु आत्मा धर्म के कारण जीवित है. అంటే చూడండి ఇక్కడ ఆత్మీయ జీవితానికి ప్రకృతి సంబంధమైన జీవితానికి తేడా కలిపి రాస్తుంది, కానీ మీరు విడిగా చూడండి మీ జీవితం ఎలా ఉందో పరీక్షించండి. यहाँ पे प्राकृतिक रूप से संबंधित वाली जिंदगी कैसी है और आध्यात्मिकता की आत्मा से चलने वाली जिंदगी कैसी है वो आप लोग ये देख के अपने आप को परखिए कि आप कैसे जी रहे हैं. అంటే ఇక్కడైతే 5 నుండి 9 వరకు అది మిళితమై ఉన్నది ఉన్నది. మగర్ యహాన్ పే జో 5 సే లేకర్ 9వే వచన్ తక్ క్యా హై సారా మిలా హువా హై. కానీ మీరు దాన్ని విడివిడిగా ప్రకృతాని అనుసారుడు అనుక శరీర సంబంధమైన మనిషి అలాగే ఆత్మాను సంబంధమైన మనిషి అని చెప్పి కానీ మీరు రాసుకుంటే మీకు చక్కగా పాయింట్లు అర్థం అవుతాయి. యాప్ సబ్ అచ్చే సే అగర్ అలగ్ సే లిఖేంగే కి శారీరిక రూప్ సే జీనే వాలే వ్యక్తి కో క్యా హోగా ఔర్ ఆధ్యాత్మిక ఆత్మా సే చల్నే వాలే వ్యక్తి కే సాత్ క్యా హోగా అలగ్ అలగ్ కర్కే లిఖేంగే తో ఆప్కో స్పష్ట రూప్ సే సమజ్ మే ఆ జాయేగా. విశ్వాసుల్లో కూడా కొంతమంది నిజంగా ఇంత మంచి స్థితి మంచి దేవుని మనసు కలిగిన వారు ఉంటారు ఖచ్చితంగాను. విశ్వాసీ మే బహుత్ సే లోగ్ హోతే హై జో పరమేశ్వర్ సే సంబంధిత్ బాతో మే హి జీతే హై వో హోతే భీ హై సచ్ హై యే. అలాది కాదు అందరికందరూ అట్లా శరీరానుసారులుగా ఉన్నారని చెప్పటం లేదు. ऐसा नहीं कह रहे कि सबके सब शारीरिक रूप से चलने वाले लोग हैं करके. దేవుని చిత్తానుసారమైన ఆత్మీయ స్థితిలో కూడా ఉన్న 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 వారు కూడా సంఘాల్లో ఉన్నారు. तो ऐसे बहुत से लोग हैं कलिसिया में जो आध्यात्मिक आत्मा से चलने वाले लोग भी हैं. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అంటే అభాగే లోగ్ అగభాగ హోనే వాలీ బాత్ యహాన్ పే హై క్యా హై కి విశ్వాసుల్లో ఇంకా భ్రష్ట మనసు కలిగి ఉన్నారే వాళ్ళని బట్టి దేవుడు చింతిస్తున్నాడు. విశ్వాసియో కే అందర్ అభి భీ భ్రష్ట మన్ జైసే లోగ్ హై ఇస్లే వో చింతిత్ కర్ రహే హై. వీళ్ళు వీళ్ళ ప్రవర్తన లోకస్తుల ప్రవర్తన ఒకేలాగా కనిపిస్తుంది. ఇన్కా వ్యవహార్ ఓర్ జో దునియాదారీ వాళ్ళ కా వ్యవహార్ ఏక్ హి జైసా దిఖ్తా హై. అంటే వాళ్ళ మాటల వైఖరి కానీ మతలబ్ కి విశ్వాసీ బోల్తే హువే భీ ఉన్కీ బాతో సే లేక వాళ్ళ ప్రవర్తన గానీ నహీ తో ఉన్కా వ్యవహార్ జో హై వాళ్ళ చేష్టలు గానీ उनका करने उनके कारनामों के वजह से वाला नडवड़िक गानी उनका चाल चलन से చివరికి వాళ్ళు వేసుకునే ధరించే వస్త్రాల విషయమైన గానీ आखिर में उनकी पहनने वाले कपड़ों को देखकर भी అంటే ఎట్టి చూసినా గానీ అవిశ్వాసుల లాంటి లక్షణాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. कहीं से भी देखे किसी भी एंगल से देखे तो उनको देखते ऐसा लगता है वो अविश्वासी है विश्वासी नहीं है. అందుకే నిత్యము ఆ దేవుని దాసులు సంఘానికి మరి ఖండించినట్లుగా మాట్లాడుతూ ఉంటారు వాక్యములో. హమేషా పరమేశ్వర్ కా దాస్ స్పష్ట రూప్ సే ఉనే ఏక్ తరహ సే చేతావనీ దేతే హువే ఉన్కో అచ్చే రూప్ సే బతాతా హై వచన్.
ఆ సందేశం అవసరము. క్యూకి వో సందేశ్ బహుత్ జరూరీ హై. కానీ జనం అనుకుంటారు మాకు ఏదో గొప్ప గొప్ప విషయాలు కావాలని. मगर लोग बोलते हैं कि हमें बहुत बहुत ही महान महान चीजों के बारे में पता चलना है करके. అందుకే అన్నాడు ఆత్మ సంబంధమైన మనిషి ఆత్మ ఎలా బలపరుచుకోవాలి, దేవుని చిత్తానుసారంగా ఎలా ఉండాలి, ఏది మానుకోవాలి, ఏది పొందుకోవాలి అనే ఆలోచనతో ఉంటాడు. जिसके अंदर आध्यात्मिक आत्मा होती है हमेशा उसके अंदर यही होता है कि मुझे आत्मिक रूप से और कैसे बढ़ना है, मुझे किस तरह से जीना है, मुझे किस तरह से व्यवहार करना है लोगों से, यही यही आशा उसके अंदर बनी रहती है. अरे ఏమన్నా లేకపోయినా గానీ తన మట్టుకు తన దేవుని రాజ్యంలో ఉండే దాని కోసం సంపూర్ణంగా ప్రయాసపడతాడు వాడు, ఆత్మ సంబంధమైన మనిషి. तो आत्मिक संबंध आध्यात्मिक आत्मा से चलने वाले व्यक्ति के अंदर यही होता है कि मेरे पास कुछ हो या ना हो, मुझे बस परमेश्वर में आगे बढ़ना है करके उसके अंदर एक आशा बनी रहती है. కాబట్టి ఇక్కడ చూడండి, మగర్ మతలబ్ కి యహాన్ పే దేఖియే, ఇక్కడ కొరింతి క్రైస్త ఈ కొరింతిలో ఉన్న క్రైస్తవులు కూడా ఇదే స్థితిలో ఉండి ఉంటారు. అందుకే పౌలు గారు ఇలాంటి మాటలు వాళ్ళ విషయమే రాస్తున్నాడు. తో కొరింతియో కి వహాన్ పే భీ జో కలిసియా హై వహాన్ కే లోగ్ భీ ఐసే హీ రహ రహే హోంగే, ఇస్లియే యహాన్ పే పౌలుస్ జీ కో బతానా పడా. అందుకే ఇక్కడ అన్నాడు మీరు ఇంకా చంటి పిల్లల్లా ఉన్నారు, చిన్న పిల్లల్లా ఉంది మీ, ఇంకా మీరు బుద్ధి ఎదిగినట్లుగా కనిపించటం లేదు, మీ బుద్ధి పెరిగినట్లుగా. పౌలుస్ జీ కహతే హై కి ఆప్ అభీ భీ ఛోటే బచ్చో కే బరాబర్ హై, ఐసా లగ్తా హై కి ఆప్కా జ్ఞాన్ ఆప్కా బుద్ధి బడా నహీ హై. అందుకే మీకు మీకు లోపతైన విషయాలు బోధించలేకపోతున్నానని బాధపడుతున్నాడు ఇక్కడ పౌలు. ఇస్లే పౌలుస్ జీ యహాన్ పే బహుత్ దుఃఖ్ హోతే హై ఔర్ కహతే హై కి ఇసీ వజహ్ సే మై తుమే ఔర్ గహరాయీ బాతే నహీ బతా పా రహా హూం. ఇక్కడ చూడండి 1వ కొరింథీలోనే 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, తో యహీ దేఖియా పహలా కొరింథీ కా దూసరే అధ్యాయ కే 6వే వచన్ మే దేఖేంగే తో, ఎప్పుడు నా సందేశం అలాగే ఉంటదని మీరు అనుకోకండి, हमेशा मेरा संदेश ऐसा ही रहेगा करके आप मत सोचिए. अंटे संघానికి ఎప్పుడు ఎవరికి ఏ వాక్యం అవసరమో దేవుడు పరిశుద్ధాత్ముడు దాసుల ద్వారా ఎన్నుకొని అవే మాట్లాడతారు. मतलब कलिसिया को किस समय कैसा वचन बताना चाहिए, पवित्र आत्मा के द्वारा परमेश्वर परमेश्वर के दास को बताता है कि तुम्हें इस दिन ऐसा वचन बताना है और वो उसको चुनता है. అందుకే చూడండి 2:6లో ఏమంటున్నాడంటే, సో యహాన్ పే దేఖియే 2:6 మే క్యా కహతే హై కి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఫిర్ భీ సిద్ధ లోగో మే హమ్ జ్ఞాన్ సునాతే హై. అర్థమవుతుందా, సమజ్ మే ఆ రహా హై? ఎక్కడ ఏమంటున్నాడు 3వ అధ్యాయములో? तो यहाँ पे 3వ అధ్యాయం में क्या कहते हैं, మీకు ఇంకా పాలు పాలు తగ్గించే పరిస్థితి, అట్టి విశ్వాసం ఉంది గాని మంచి ఆ స్థితి విశ్వాసంలో ఎదుగుదల మీకు లేదు అని చెప్తున్నాడు. तो अभी भी आपकी जो स्थिति है दूध पीने वाले के समान है, आपको समझने की स्थिति आपके अंदर अभी तक नहीं आई है. కానీ మా సందేశం ఎప్పుడు అలా ఉంటదని మీరు బాధపడొద్దు. मगर मेरा जो संदेश है हमेशा ऐसे ही रहेगा, आप दुख मत होइए. అందుకే చెప్తున్నాడు పరిపూర్ణైన వారి మధ్య మేము జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాం కూడా అంటున్నాడు. जो परिपूर्ण है संपूर्ण है उनके लिए भी हम ज्ञान बढ़ाने की बातें बताते हैं. జ్ఞానం అనగా యుగలోక పరమైంది కాదు అని మనందరికీ కూడా తెలుసు. జ్ఞాన్ మతలబ్ ఇస్ దునియా సారీ సే సంబంధిత్ జ్ఞాన్ నహీ హై, ఆప్ సబ్కో పతా హై. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నావు అంటున్నాడు. సో యహాన్ పే జో పరమేశ్వర్ కా జ్ఞాన్ హై హమ్ సిద్ధ యహాన్ పే ఉన్కో బతాతే జాతే హై. అందుకే ఇక్కడ చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా, సో యహాన్ పే దేఖియే ఇబ్రానియో కి 5వే అధ్యాయం మే భీ 11 నుండి 14 వరకు చూస్తే, 11 సే లేకర్ 14 తక్ దేఖేంగే తో, ఇక్కడ కూడా పౌలు గారు అదే మాటలు రాస్తున్నాడు. ఇదర్ భీ పౌలు జీ వహీ బాతే కర్తే హై. ఇదని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచట కష్టంగా ఉంది అంటున్నాడు. తో యహాన్ పే కహతే హై ఇస్కే విషయ మే హమే బహుత్ సీ బాతే కహనీ హై జిన్కా సమజ్నా భీ కఠిన్ హై ఇస్లియే కి తుమ్ ఊంచా సున్నే లగే హో. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మేము చెప్పాలనుకున్న విషయాలు చాలా ఉన్నాయి. हम बताना तो चाहते हैं बहुत से विषय, కానీ మీరు ఇంకా వినే విషయంలో మందులైనందున మేము వాటి గురించి విశదీకరించి చెప్పలేకపోతున్నాం. అంటే విన్న దాన్ని బట్టి మీలో మార్పు చూడలేకపోవటం వల్ల ఇంకొక టాపిక్ లోకి వెళ్ళలేకపోతున్నాం అంటున్నాడు. జో హమ్ ఆప్కు బతా రహే ఉస్కో ఆప్ సమజ్ నహీ పా రహే దేఖ్ నహీ పా రహే ఇస్ వజహ్ సే హమ్ ఆప్కు వో కుచ్ చీజే నహీ బతా పా రహే హై. ఒకసారి మనం పాస్ గారు కూడా చెప్పారు, మీ అందరికి గుర్తుందో లేదు, एक बार हमारे पास्टर जी ने भी बताया था, आप लोगों को याद है कि नहीं पता नहीं. संघानिकि ఒక పాస్టర్ వెళ్ళారట, एक कलिसा में उनके पास्टर जी गए. ఆ రోజు ఒక వాక్యం చెప్పాడు. उस दिन उन्होंने एक वचन बताया. ఆ 2వ రోజు కూడా అదే వాక్యం చెప్పాడు. दूसरे दिन भी वही वचन बताया. అలా 3వ రోజు 4వ రోజు 5వ అనుకోవాలంటే ఒక వారం 10 రోజులు అదే వాక్యం చెప్తున్నాడు. మతలబ్ दूसरे तीसरे दिन मतलब पूरा हफ्ता उन्होंने एक ही वचन बताया. అయితే కొన్ని సంస్థల్లో అది ఆ ట్రాన్స్ఫర్ పరంగా వాళ్ళు కాపర్లుగా పనిచేస్తూ ఉంటారు గనక కొంచెం సమస్యలు హోతీ హై జో వహాన్ పే వో ఏక్ తరహ సే బదలీ హోతీ రహతీ హై పాస్టర్ జీ
పాస్టర్స్ కి. అందుకని వాళ్ళ పై అధికారులకి సంఘస్థ లెటర్ రాశారట. तो उनके ऊपर जो अधिकारी होते हैं उसी कलिसिया के लोगों ने अपने जो कलिसिया का जो पास्टर था उसका कंप्लेंट कर दिया ऊपर के अधिकारियों के ऊपर. అప్పుడు అధికారి వచ్చి तो ऊपर वाले अधिकारी आके అదే వాక్యం చెప్తున్నామట. क्यों पास्टर जी इस चर्च के लोगों को आप बहुत दिनों से एक ही वचन बता रहे हैं पता चला मुझे. అసలు నువ్వే వాక్యం చెప్తున్నావు చెప్పు అన్నాడట. वैसे आप बताइए कौन सा वचन बता रहे हैं आप. మళ్ళీ అదే సందేశాన్ని చెప్పాడట. फिर से वही संदेश उन्होंने बताया. ఎందుకని ఇదే చెప్తున్నావు నీకు ఇంకా ఏమీ రాదా అని అడిగాడట. क्यों आप बार बार एक ही वचन बताते हैं आपको और कुछ आता नहीं है क्या करके पूछा. నేను ఎంత కాలంగా చెప్తున్నా కానీ దానికి పరమైన మార్పు వీళ్ళలో కనిపించలేదు అందుకే నేను దాన్ని మళ్ళా మళ్ళా చెప్పాల్సి వస్తుంది అని చెప్పాడట. ఓ పాస్టర్ जी ने कहा मैं कितने बार कितने सालों से महीनों से मैं इनको बता रहा हूँ तब भी इनके अंदर कोई बदलाव मुझे नहीं दिखा इसलिए मैं बार बार वो ही वचन इनको बताता जा रहा हूँ. वचन क्यों बताया जाता है. उपदेश इवबड़ी उपदेश क्यों दिया जाता है. मन बुद्धि ने सरी चेसुकोवाले कदा अपनी बुद्धि को ठीक करने के लिए ना नडवड़िकनु मार्चुकोवाले कदा हमारे चाल चलन को बदलने के लिए ना हृदयानि परिशुद्ध पर्चुकोवाले कदा अपने हृदय को पवित्र करने के लिए ही ना देवुनि राज्यं कोसं सिद्धपड़ालने कदा परमेश्वर के राज्य में जाने के लिए अपने आप को तैयार करना ही है ना. निवेदनकु विश्वासं पेंचुकोवडानिकेगा सुनना किस लिए है अपने विश्वास को बहुत आगे बढ़ाने के लिए ना. मनं अंटाम विनट वल्ल एमि कलुगुतुंदनि गानि विश्वासं कलुगुनु अंटाम. हम लोग कहते हैं सुनने से क्या होता है विश्वास बढ़ता है करके बोलते हैं. मैं ఎంత మందికి వినట వల్ల దేవుని రాజ్యం మీద విశ్వాసం కలిగి జీవితాన్ని మార్చుకుంటున్నారు చెప్పండి. तो कितने लोगों को सुनने से विश्वास बढ़ता है और अपने जिंदगी को बदलते हैं. అది మాటల్లోనే గాని చేష్టల్లో కనిపించటం లేదు. वो बातों से तो हो रहा है मगर कार्य रूप से नहीं दिखाई दे रहा है. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు 12వ వచనంలో హెబ్రీల్లో. तो इसलिए పౌలుస్ జీ कहते हैं 5:12లో చూస్తే 5:12 కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తెలగని వారు కారు అంటున్నాడు. బతాయా హే పౌలుస్ జీనే సమయ కే విచార్ సే తుమ్ తో తుమే గురు హో జానా చాయియే థా. अच्छा समय के विचार से तो तुम्हें गुरु हो जाना चाहिए था तो भी यह आवश्यक हो गया है कि कोई तुम्हें परमेश्वर के वचन की आदि शिक्षा फिर से सिखाए. तुम तो ऐसे हो गए हो कि तुम्हें अन्न के बदले अब तक दूध ही चाहिए. इनका पदमूल अंटाडु और ऐसे 13 में कहता है ये पालु तागे वारु शिशुवे काबट्टी इडिकी नीति वाक्याल विषयंलो अनुभव लेदु क्योंकि दूध पीने वाले बच्चे को तो धर्म के वचन की पहचान नहीं होती. सरिगा अर्थं चेसुकोलेकपोतुन्नारु क्योंकि वो समझ नहीं पा रहे हैं. जीवितान्नि विश्वास वयसुकु मिंचिन विधंगा विश्वास प्रवर्तन कनिपिंचटं लेदु. तो अपनी जो जिंदगी है अपने अपने उम्र के हिसाब से विश्वासी जिंदगी को बढ़ाना है मगर वो बढ़ रहा नहीं है घट रहा है. तो वयस अनगा शरीर संबंधमैनदि कादु विश्वास संबंधमैन वयसु गुरिंचि मात्लाडुतुन्नारु. मतलब उमर मतलब विश्वास से संबंधित उमर है. అనగా ఎప్పటి నుంచి మనం యేసు క్రీస్తులోకి వచ్చి ఎంత కాలం అవుతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. मतलब उमर का मतलब क्या है कि कब से हमने परमेश्वर को जाना और कब से हम परमेश्वर के बातों को सुनते आ रहे हैं उस चीज को हम काउंट करना चाहिए. అందుకే ఇక్కడ మీరు అలా అదే స్థితిలో ఉన్నారు అంటే ఇంకా మారకుండా అభి భీ ఆప్ ఉసీ స్థితి మే హై అప్నే ఆప్ కో బదలే బినా. సో మీరు నీతి విషయాల గురించి అర్థం చేసుకోలేని వారే పరలోక రాజ్యాన్ని గురించి సరైన గ్రహింపు లేని వారే అంటున్నాడు. ధార్మిక చీజో కే ఉస్మే అభి భీ ఆప్కో బహుత్ పతా చల్నా హై ఔర్ స్వర్గ కే రాజ్య మే భీ కేసే పహుంచనా అభి హై ఔర్ జాన్నా హై ఆప్కో. ఇక్కడ మనం చూడండి మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయములో 14 నుంచి అలాగే 3వ అధ్యాయం 1 వరకు చూస్తే సో యాప్ దేఖియే పహలా కొరింథీయో కే దూసరే అధ్యాయ కా 14:14-3వ అధ్యాయం 1వ వచనం వరకు చూస్తే తీసరి అధ్యాయక 1వ వచనం తక్ దేఖేంగే తో ఇక్కడ మూడు విధములైన మనుషుల గురించి రాస్తున్నాడు. సో యాపి తీన్ తరకే లోగో కే బారే మే బతాయా గయా హై. 14వ వచనములోనే ప్రకృతి సంబంధమైన మనుషుడు అన్నాడు. సో యా 14వ వచన మే తో బతాయా హై శారీరిక రూప్ సే చల్నే వాలే మనుష్య. ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం 1వ వచనములో సో యాపి ఔర్ క్యా కహతా హై తీసరి అధ్యాయ కే పహలే వచన మే ఆత్మ సంబంధమైన మనిషి అంటున్నాడు. ఆత్మిక్ సే సంబంధిత లోగ్ అలాగే అక్కడే మళ్ళీ కింద అంటున్నాడు శరీర సంబంధులైన మనిషి అంటున్నాడు. ఫిర్ వహీ నీచే కహతా హై శారీరిక సే జుడే హువే లోగ్ అలాగే ఇక్కడైతే తెలుగులో అయితే ముగ్గురు మనుషుల గురించి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. యహా తెలుగు మే తో తీన్ లోగో కే బారే మే బతాయా జా రహా హై. అలాగే ప్రకృతి సంబంధమైన అంటే సహజ సిద్ధంగా సహజంగా మానవుడు ఎలా ఉంటాడో అలా ఉండే మనిషి. तो शारीरिक मनुष्य जो है वो परमेश्वर को जो ग्रहण नहीं करता मतलब साधारण जीवन जीने वाला व्यक्ति अंटे ये मनुष्य मार मनस लेदु
मतलब इस मनुष्य को मन फिराव नहीं है, ఈ మనిషిలో పశ్చాత్తాపం లేదు. इस मनुष्य के अंदर पश्चाताप नहीं ఈ है, మనిషి నిజమైన దేవుని గురించి తెలుసుకున్నవాడు కాదు. इस मनुष्य ने सच्चे जीवित परमेश्वर को नहीं जाना है, అలాగే ప్రకృతి సంబంధమైన మనిషి. मतलब कि ये ప్రకృతి शारीरिक प्राकृतिक रूप वाला मनुष्य है. రెండో మనిషి గురించి ఆలోచన చేస్తే दूसरे मनुष्य के बारे में सोचेंगे तो అతను ఆధ్యాత్మిక మనిషి, ఆత్మ సంబంధమైన మనిషి वो అంటున్నాడు. आत्मिक से संबंधित मनुष्य है, అంటే ఆత్మ పరిశు అంటే దేవుని ఆత్మ కలిగి ఉండి ఆత్మ ప్రకారంగా నడిచే మనిషి. मतलब आध्यात्मिक आत्मा उसने पा लिया, मतलब परमेश्वर से जुड़ा हुआ मनुष्य, అంటే దేవుని చిత్తం ఎలా ఉందో, దేవుడు ఎలా ఉన్నాడో అలా నడిచే మనిషి. मतलब परमेश्वर की इच्छा कैसी है, परमेश्वर किस तरह से है, उसी तरह जीने वाला व्यक्ति. ఇక్కడ శరీర సంబంధమైన మూడో మనిషి గురించి కూడా చెప్తున్నాడు. तो यहाँ पे शारीरिक संबंध से जुड़ा हुआ तीसरे व्यक्ति के बारे में बताया गया అంటే है. దేవుని ఆత్మ తనలో లేదు, मतलब परमेश्वर की आत्मा उसके अंदर नहीं है, అనగా దేవుని గురించి తెలుసుకున్నాడు, मगर परमेश्वर के बारे में जान गया है, దేవుని చిత్తానుసారంగా నడవాలనే ఆలోచన కూడా ఉంది. परमेश्वर की इच्छा के अनुसार चलने का सोच विचार है उसके अंदर, ఆయన కొన్నింటిలో మాత్రం దేవుని ఆత్మ లేనివాడుగా ప్రవర్తిస్తున్నాడు. मगर कुछ चीजों में परमेश्वर की आत्मा नहीं है, इस तरह से जी रहा है. అంటే ఈ మనిషి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కొంత తన చిత్తాన్ని అనుసరించి నడుస్తున్నాడు, పరిపూర్ణమైన మార్పు చెందలేదు. मतलब ये जो तीसरा व्यक्ति है परमेश्वर के पास आने के बाद भी कुछ ऐसी चीजें हैं जो अपने मन की अपनी शारीरिक इच्छा के अनुसार चलता है. మనకు అర్థమవుతుంది కదా ఇక్కడ ముగ్గురు గురించి మాట్లాడటం. यहाँ पे पता चल रहा है ना, समझ में आ रहा है ना, तीन लोगों के बारे में जो हम बात कर रहे हैं, ఒకటేమో సహజమైన మనిషి, సహజ जो एक सहज रूप से चलने वाला व्यक्ति, దేవుని గురించి తెలియదు, మారు మనసు తెలియదు, రక్షణ అనుభవం తెలియదు, అసలు ఏం తెలియదు. मतलब बिल्कुल कुछ नहीं पता, परमेश्वर नहीं पता, मन फिराव नहीं पता, कुछ भी नहीं पता उसे. రెండో మనిషి ఏమో దేవుని ఆత్మ ప్రకారంగా నడుచుకునే మనిషి, అంటే పరిపూర్ణమైన విశ్వాసి. दूसरा मनुष्य वो है कि परिपूर्ण, अपने आप को पूरी तरह से बदल दिया, परमेश्वर की इच्छा के अनुसार चलने वाला व्यक्ति. మూడో మనిషిని చూసినట్లయితే तीसरे मनुष्य को देखेंगे तो అంటే కొంత శరీర అనుసారంగా నడుస్తున్నాడు, वो थोड़ा अपने शरीर के अनुसार चल रहा है. అంటే కొంత దేవుని చిత్తము, కొంత శరీర అనుసారంగా నడుస్తున్నాడు. मतलब दो तरीके से चल रहा है तीसरा व्यक्ति, एक आध्यात्मिक आत्मा से भी चलता है और थोड़ा शारीरिक आत्मा से भी चलता है. अरे प्रकृति संबंधी गाड़ू, ये तो आत्म संबंधी गाड़ू. मतलब यह प्राकृतिक रूप से चलने वाला व्यक्ति भी नहीं है, आध्यात्मिक आत्मा से चलने वाला व्यक्ति भी नहीं है. కాబట్టి మనిషిని ఇంకా చిన్న పిల్లోడే, ఇంకా మారు మనసు పొంది పొందలేని స్థితిలో ఉన్నవాడే అని సంబోధిస్తున్నాడు. ఇస్ మనిషి కో అభీ భీ కహతే హై, ఏ ఛోటా బచ్చా హై, వో పూరా బాలక్ హై, దూధ్ పీనే వాలా బచ్చా హై కర్కే బతాయా గయా హై. ఎందుకు ఈ మాట అన్నాడో ఇక్కడ మూడో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తున్నాం. तो ये बात क्यों यहाँ पे कहा गया है, पहले कुरिन्थियों के तीसरे अध्याय का तीसरे वचन में हमने देखा है. ఎందుకంటే ఇంకా నీలో అసూయ ఉంది, కలహం ఉంది, శరీర సంబంధమైన మనుషులాగా ఉంటున్నావు. क्योंकि आपके अंदर डाह और झगड़ा अभी भी अंदर है और शारीरिक रूप से चलने वाले व्यक्ति की तरह आप चलते हैं करके बताया गया है. विश्वास अंटुनावंटुनाडु, मतलब यहाँ कहता है कि आप विश्वासी होते हुए भी ऐसे चल रहे हैं. इलांटि मनसु देवुनि मूलंगा वच्चे मनसु कादु, ऐसा जो मन है वो परमेश्वर की ओर से आया हुआ मन नहीं है. अदि नी मनसु, वो आपका मन है. नी मनसु अनगा ओकप्पुडु सातानु चेतुलो उन्न मनसु. आपका मन मतलब एक समय पे जो शैतान के हाथ में था आपका मन, అక్కడే ఉండిపోయి ఇంకా నువ్వు, ఆప్ వహీ పే రహ్ గయే హో అభీ భీ, ఇంకా నీలో అసూయ పోలేదు, కలహములు పోలేదు, అభీ భీ ఆప్కే అందర్ డా ఔర్ ఝగడా నహీ గయా. ఇది చాలా భ్రష్టం భ్రష్ట బుద్ధి విశ్వాసులైన వారికి అంటున్నాడు పౌలు గారు. బహుతి ఖరాబ్ బుద్ధి హై జో విశ్వాసీ కహలాతే హై అభీ భీ. అంటే ఈ యొక్క శరీర సంబంధమైన మనుషుల గురించి మరి వారిలో ఉండే లక్షణాలు ఈ రెండే అనుకుంటామేమోనని కొన్ని విషయాలు కూడా తెలియపరుస్తున్నాడు. తో శారీరక రూప్ సే చల్నే వాలే లోగో కే అందర్ బస్ యే దో హీ లక్షణ హై సోచ్తే హోంగే హమ్ ఔర్ చీజే దేఖ్తే హై. అంటే కొన్ని ఉంటాయి అంటే కొన్ని ఉంటల్లా, ఇందాక అనుకు చెప్పుకున్నాం కదా, కుచ్ రహతే హై కుచ్ నహీ రహతే అభీ హమ్నే బాత్ కరీ థీ నా. అంటే కొన్ని దేవుని కార్యాలు పాటిస్తారు, కొన్ని పాటించరు. कुछ थोड़ा परमेश्वर की चीजों पर चलते हैं और कुछ परमेश्वर की चीजों पर नहीं चलते हैं. उदाहरण के ఒక్క విషయంలో రెండు మాటలు చెప్తాను, उदाहरण में एक ही विषय में दो बातें बताती हूँ. మనం చేసే ప్రతి పని దేవునికి అప్పచెప్పాలి, దేవుడు చేత దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుడు మన కార్యం సఫలం చేస్తాడు అనేది మనకు తెలుసు. तो हम जो भी कार्य करने जाते हैं सबसे पहले परमेश्वर के सामने रखना है, हमें प्रार्थना करना है और उसके उत्तर का लिए हमें इंतजार करना है. అయితే ఆ కార్యని మొదలైపోయే ముందు లేక చేయడానికి వెళ్లే ముందు దైవదాసులతో ఏమంటారు? तो उस कार्य को करने से पहले, जाने से पहले परमेश्वर के दास के पास आके क्या कहते हैं?
నేను పని చేయబోతున్నాను ఆ పని జరగలేక ప్రార్థన చేయండి అంటారు. मैं काम करने जा रहा हूँ या जा रही हूँ, आप वो काम हो जाए और आप प्रार्थना कीजिए करके बताते हैं। ఇది కరెక్ట్ అయిన ప్రార్థన రిక్వెస్ట్ అంటారా కాదంటారా చెప్పండి. ये करेक्ट प्रार्थना का रिक्वेस्ट है कि नहीं है बताइए। ఎంతమంది దీన్ని కరెక్ట్ అంటారో ఇలా చూపించండి. कितने लोग इसे करेक्ट कहते हैं उसे दिखाइए, ऐसे दिखाइए अच्छे से। ఎంతమంది దీన్ని కరెక్ట్ అంటారో చూపించండి. जितने कितने లోగ్ ఇసే సహీ కహెంగే బతాయియే। ఒకళ్ళు అంటున్నారు కాదని. कहा को एक कह रहे हैं कि नहीं करेक्ट नहीं है करके बोल रहे हैं। నిజంగా కరెక్ట్ కాదు. आंटी నిజంగా కరెక్ట్ కాదు ఈ విషయం. ये करेक्ट नहीं है ये विषय, అర్థమైందా? समझ రే हैं। ఎందుకు కరెక్ట్ కాదు తెలుసా? क्यों करेक्ट नहीं है पता है? నువ్వు అడుగుతున్నది స్పష్టంగా అడగాలి. जो आप मांग रहे हैं पूरी स्पष्ट रूप से बताइए और मांगिए। అంటే నువ్వు ప్రార్థన దేని కోసం కోరుకుంటున్నావో అది చెప్పడానికి సిగ్గుపడే వాడివైతే నువ్వు చేస్తున్న తప్పే. जो आप प्रार्थना में मांग रहे हैं और उसे मांगते वक्त अगर आपको शर्म आती है तो वो जो मांग रहे हैं वो आप मांगना गलत मांग रहे हैं। అది చెప్పకూడదంటే అది దేవుడికి నచ్చని విషయమే. तो अगर आप उसे नहीं बताना चाहते तो वो बिल्कुल परमेश्वर के लिए, परमेश्वर के सम्मुख वो सही नहीं है। అది నీ మనసుకు నీ అంతరాత్మకు కూడా తెలుసు అందుకే నువ్వు దాన్ని చెప్పటం లేదు కేవలం ప్రార్థన చేయని ఉన్నకు నామ మాత్రంగా అనేసేవంతే. वो आपके अंतरात्मा को पता है, आपके मन को पता है कि वो सही नहीं है, इसलिए आप स्पष्ट रूप से नहीं बताते हैं। ఇది ఉదాహరణకు ఒక మాట చెప్తున్నారు. శరీర సంబంధమైన మనుషులు చేసే పొరపాట్ల గురించి విశ్వాసులైనప్పటికీ అందు గురించి చెప్తున్నాను. तो ये एक उदाहरण है कि शरीर रूप से चलने वाला व्यक्ति, मतलब विश्वासी कहते हैं और थोड़ा शरीर रूप से भी चलते हैं, वो ये एक उदाहरण है मैं बता रही हूँ। जो మేము వెళ్తున్నాం మా కోసం ప్రార్థన చేయండి అంటారు ఎందుకు వెళ్తున్నారు వెళ్ళటం కనుక కల కారణం ఏంటో అది మాత్రం చెప్పరు. हम जा रहे हैं हमारे लिए प्रार्थना कीजिए बोलते हैं, किस लिए जा रहे हैं, क्या कारण है जाने का, ये तो नहीं बताते बिल्कुल। చెప్పితే పాష గారు ఒప్పుకోరులే అని దాన్ని కప్పి పెడుతున్నారు అంటే అంత అవసరమైంది కాదు అనేది అర్థమైపోయింది. मतलब ये बताएंगे तो पास्टर जी रोकेंगे और जाना इतना जरूरी नहीं है कर, इसलिए पास्टर जी रोकेंगे करके ही बताते नहीं है, పనుందలే అంటారు అంతే. बस हमें कुछ काम है बोलेंगे। అరే మీకోసం మీ మేలు కోసం మీ ప్రయాస కోసం మీకు అన్ని మేలు కలగాలని ప్రార్థించే దేవదాసులు చెప్పబోతే ఇంకెవరికి చెప్తాం దేవుడు మీ ప్రార్థన ఎలా ఏంటంటే చెప్పండి. అరే ఆప్కి అచ్చే కేలి, ఆప్కి జిందగీ అచ్చి హో, ఆప్కి భలాయి కేలి, పరమేశ్వర్ కే దాస్ హమేషా ప్రార్థనా కర్తే రహతే హై, ఆప్కా భలా చానే వాలే పరమేశ్వర్ కే దాస్ కో ఆప్ నహీ బతాయేంగే తో ఆప్కా కామ్ కేసే పూరా హోగా. ఇంకో సంఘులు కొంతమంది అంటారు వాళ్ళు లేరండి వాళ్ళు కనపడలేదు వాళ్ళు రాలేదంటే ఏం చెప్పాలి మాకు అర్థం కాదు. ఫిర్ కలీసియా కే కుచ్ లోగ్ కహతే హై కి యే లోగ్ ఆజ్ ఆయే నహీ థే, వో కహాన్ హై కహాన్ హై కర్కే హమ్సే పూచ్తే తో హమ్ కోయి జవాబ్ నహీ దే పాతే వో లోగ్ కహాన్ గయే. ఎందుకంటే మాకే సైడ్ సరైన సమాచారం లేనప్పుడు మీకు ఏం చెప్పగలుగుతాం? క్యూకి హమారే పాస్ హి సహీ సమాచార్ నహీ హై తో హమ్ దూసరో కో క్యా బతా పాయేంగే కలీసియా కే లోగో కో. అంటే ఒక అర్థం అవటం కోసం ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. ये समझ में आए करके ही मैं छोटा सा विषय आपको बता रही हूँ। ఇంకా మీకు ఎవరకన్నా అర్థం కావాలంటే మీకు సంబంధించింది ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫోన్ చేసి చెప్తా. तो अभी भी आपको अगर समझ में नहीं आया तो आपसे जुड़ी अगर कुछ चीजें हैं तो मुझे फोन करके पूछिए, मैं बताऊंगी। ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, तो यहाँ पे देखिए क्या कहता है कि केवल కొన్ని విషయాలే ఉన్నాయి అసూయ కలహం మాత్రమే ఉందనుకుంటున్నారేమో. तो जो ढा और झगड़ा में कुछ ही विषय है सोच रहे होंगे आप. ఇక్కడ శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి అని గలతి పత్రిక మరి 5వ అధ్యాయం 19వ 20వ వచనంలో రాసున్నాయి. तो यहाँ पे स्पष्ट रूप से बताया गई है गलतियों के 5వ అధ్యాయము 5వ అధ్యాయ 19 నుంచి 21 వరకు చూసే రాస్తున్నాయి. 19 నుంచి 21 తక్ దేఖేంగే తో స్పష్ట రూప్ సే బతాయా గయా హై. అంటే దేవుల్లో ఉన్నాము అంటూ శరీర సంబంధంగా ఉండే మనుషుల్లో ఇక్కడ ఉన్న ప్రతి లక్షణము కొందరిలో కొన్ని కనిపిస్తున్న వీడు శరీరానుసారులు. తో పరమేశ్వర్ మే రహతే హువే బోల్తే హై, ఉన్కే అందర్ కుచ్ कुछ चीजें होती हैं, कुछ चीजें नहीं होती है, वो शारीरिक से जुड़ी हुई बातें हैं। అలా ఉండకూడదనేది ఇక్కడ మనకి స్పష్టంగా రాయబడి ఉంది. तो यहाँ पे ऐसे नहीं रहना करके यहाँ पे हमें स्पष्ट रूप से बताया गया है, लिखा गया है। చర్చించుకునే విషయాలే మీరు దయచేసి చదువుకోండి వాటిని. मैं हमेशा एक दूसरे से हम बात करते हैं रहते हैं इस विषय में, आप जरूर पढ़िएगा. వీటిలో ఏది ఉన్నా కానీ మనలో తీసేసుకుందాం. तो इसके अंदर जो भी चीज हो हमारे अंदर तो हमें उसे निकाल देना चाहिए. చివరగా యాకోబు రాసిన పత్రిక చూద్దాం. तो आखिर में याकूब देखेंगे तो 3వ అధ్యాయము 3వ అధ్యాయ 14 నుండి 18 వరకు చదువుదాం. 14 నుంచి 18 తక్ పడేంగే తో అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మచ్చరమును వివాదమును ఉంచుకునిన వారైతే అతిశయ పడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పై నుండి వచ్చునది కాదు గాక వచ్చునది కాక
భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఎలయనగా మచ్చరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యముడును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకునేది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయ్యున్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. यहाँ पे देखिए, पर यदि तुम अपने अपने मन में कड़वी ढा और विरोध रखते हो तो सत्य के विरोध में घमंड ना करना और ना तो झूठ बोलना। यह ज्ञान वह नहीं जो ऊपर से उतरता है, वह शारीरिक वरन शारीरिक संसारिक और शारीरिक और शैतानी है, क्योंकि जहाँ ढा और विरोध होता है वह बखेड़ा और हर प्रकार का दुष्कर्म भी होता है। पर जो ज्ञान ऊपर से आता है वह पहले तो पवित्र होता है, फिर मिलनसार, कोमल और मृदु भाव और दया और अच्छे फलों से लदा हुआ और पक्षपात और कपट रहित होता है। मिलाप कराने वाले धार्मिकता का फल मेल मिलाप के साथ बोते हैं। చూడండి 17వ వచనం మనం నేర్చుకోవాల్సింది ఉంది. तो यहाँ पे जो है 17 वचन हमें सीखना है। ఇది పైనుండే వచ్చే జ్ఞానము, ये ऊपर से आने वाला ज्ञान है। శరీరముతో వచ్చేదేమో మనం గలతి పత్రిక 5:19 నుండి చూసాం. जो शारीरिक से रूप से आने वाला ज्ञान जो है हमने गलतियों में देखा है। तो పైనుండి వచ్చే జ్ఞానం అనగా దేవుని జ్ఞానము, దేవుని మనసు, మనం ఉండాల్సిన విధానం ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నది. तो ऊपर से जो ज्ञान आता है जो सही है, यहाँ स्पष्ट रूप से 17 वचन में यहाँ अच्छे से बताया गया है। దీనికి మించి మన శరీరానుసారమైన ఏ ఉద్దేశం మనలో ఉండేది జ్ఞానం అనుకుంటది దెయ్యాల జ్ఞానం అంట. ఇస్సే జాదా అగర్ హమ్ సోచేంగే హమారే పాస్ అగర్ జ్ఞాన్ హై తో వో శైతానీ జ్ఞాన్ హై. అది వాక్యం స్పష్టంగా చెప్తుంది. తో యహాన్ పే వచన్ స్పష్ట రూప్ సే బతాతా హై. దీన్ని వివరించుకోవడానికి ఇప్పుడు సమయం లేదు కాబట్టి మీరు చదవండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయాలని కోరుకుంటాను. ఇస్కో విస్తార్ రూప్ సే బతానే కే లియే అభి సమయ నీ హై ఔర్ ఆప్ లోగ్ ఇసే పడే ఔర్ ఆప్కో అచ్చే సే సమజ్ మే ఆ జాయే కర్కే ఆప్ ప్రార్థనా కర్కే పడియేగా ఆప్కో సమజ్ మే ఆ జాయేగా. ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యా పవిత్ర ఆత్మ క్యా బతానా చాతా హై కి విశ్వాసులు సాధారణమైన మనుషుల్లాగా ఉండకూడదు. విశ్వాసీ లోగ్ సాధారణ లోగ్ కి తరహ నహీ రహనా చాహియే. వాళ్ళు దేవుని ప్రజలు, వో పరమేశ్వర్ కి ప్రజా హై. దేవుని ఆత్మ వాళ్ళలో నివసిస్తూ ఉంటారు. పరమేశ్వర్ కి ఆత్మ ఉన్కే అందర్ నివాస్ కర్తి హై. దేవుని యొక్క ఉన్నతమైన జీవితాన్ని పొందుకోవటం కోసమే దేవుడు వీళ్ళని పిలిచాడు. परमेश्वर की जो उन्नत ऊंचे वाली जिंदगी है वो इन्हें मिले करके परमेश्वर की आशा है, इसलिए हमें बुलाया है। मन पोगोट्टुकोवद्दु, इसलिए हमें वो बुलाहट को खो बैठना खो बैठे मन एंदुकु पिलवबड्डामो मरि एला उंडालो मरि इदिनो वाक्यं मनतो मात्लाडुतुंदि. हमें क्यों बुलाया गया है, क्यों हम चुने गए हैं, आज के वचन हमें बताया गया है. కాబట్టి వాక్యాలను మనలో నెమరువేసుకొని పరిశుద్ధాత్మని సహాయం కోరుకుందాం. फिर से इन वचनों को हम हमेशा याद रखते हुए पवित्र आत्मा पर ध्यान दे. प्रार्थना చేసుకుందాం. आइए छोटे से प्रार्थना करते हैं. सर्व सृष्टिकर्ता परमेश्वर पवित्र प्रभु जी आपको धन्यवाद करते हैं प्रभु. हाँ हाँ प्रभु, हम सहज इंसान से प्रभु जी हम आत्मिक इंसान बनने के लिए, आध्यात्मिक चाल चलन चलने के लिए तुम्हारे पास आए हैं प्रभु जी. मगर कहीं ना कहीं हर एक विश्वासी के अंदर प्रभु जी शारीरिक स्वभाव कार्य कर रहे, शरीर का मनुष्य काम कर रहे करके प्रभु जी पौलुस के द्वारा कलिशियों को अपने पत्रिका लिखवाए प्रभु. इन पत्रिका के द्वारा हम सबसे भी, हमारे इंडियन फेलोशिप से भी प्रभु आपने बात किया प्रभु जी. क्योंकि प्रभु जी वो उनका विश्वासी जिंदगी क्या होने की वजह से प्रभु जी पवित्र आत्मा को दुखित हो गया, अभी भी बालकों के समान, दूध पिए बच्चों के समान ही चल रहे. मगर प्रभु जी उनके अंदर विश्वासी जिंदगी में पवित्रता में बढ़ोतरी नहीं दिखाई दे रहे करके प्रभु आप परेशान हुआ. आजकल की कलिशियों का हालत यही है प्रभु जी. प्रभु का दास लोग समझाते समझाते प्रभु जी, वो सिखाते सिखाते प्रभु जी, और भी प्रभु एक इंतजार में प्रभु जी हर दिन इस संदेश को बताते जाते हैं प्रभु जी. इसलिए समझने के लिए शक्ति हमारी कलिश्य को दीजिए प्रभु जी. ऊपर से आने वाले ज्ञान के लिए खोजने वाले बने प्रभु जी. अंत में हमने पढ़ा था जो यकूब की पत्री आपने बताया 3 अध्याय का प्रभु जी 14 से लेकर प्रभु हम जो पढ़ा प्रभु, उन बातों को समझने के लिए सहायता करना पवित्र आत्मा परमेश्वर. आप ही मदद करें, हम ऊपर से आने वाला ज्ञान को प्राप्त करें परमेश्वर. कलिशा को पूरा आपका हाथों में सौंपती प्रभु जी. हर एक अपना विषय में जांच कर, क्या मैं सहज मनुष्य हूँ या आत्मा के अनुसार चलने वाला हूँ या शरीर के अनुसार का चलने वाला हूँ प्रभु. अगर कोई भी सहज तौर पर है तो प्रभु वो आत्मिक विषय में आने के लिए, आत्मिक विषय में चलते चलते कहीं शरीर का कार्य काम कर रहे तो प्रभु जी उसे छोड़कर ऊपर से आने वाला ज्ञान के द्वारा प्रभु जी आपके सामने धर्मी बनने पाए. धन्यवाद करते हुए छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हूँ. आमीन आमीन. हालेलुया 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 हालेलुया. अंदर की वंदनालम सबको प्रेज लॉर्ड. तो देवड़ू